తూర్పు గోదావరి జిల్లా రౌతులపూడి ప్రభుత్వ ఆసుపత్రి డెంగ్యూ మరియు విషజ్వరాల రోగుల పట్ల ప్రాముఖ్యతగా నిలుస్తోంది. రోజు డెంగ్యూ విషజ్వరాలతో వందలాది మంది ప్రభుత్వ ఆసుపత్రికి చేరుతున్నారు. తూర్పు గోదావరి జిల్లాలోని రౌతులపూడి, శంఖవరం, కోటనందూరు మండలాల్లో నుంచి భారీ ఎత్తున రోగులు చేరడంతో ప్రభుత్వ ఆసుపత్రి కిటకిటలాడుతోంది. మరింత సమాచారం మా ఎన్ఎన్1 న్యూస్ ప్రతినిధి అందిస్తారు. డాక్టర్లు మరి ముఖ్యంగా ఎంతో ప్రాముఖ్యత వహించి రోగుల పట్ల అంకిత భావంతో చాలా దగ్గరగా ఉండి ఆ యొక్క ఉదయం నుంచి కూడా విధులను నిర్వహిస్తూ ఇక్కడ వచ్చి చూడటం జరుగుతుంది. మన మధ్యలో ఆ యొక్క రౌతులపూడి హెల్త్ సెంటర్ నుండి డాక్టర్ సౌమ్య గారు ఉన్నారు. వారిని అడిగి ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి పరిస్థితులను కానీ ఇక్కడ హాస్పిటల్లో ఉన్నటువంటి ఇబ్బందులను కానీ రోగులు ఏ విధంగా ఇక్కడికి వచ్చి మంచి ఆరోగ్యాలతో కానీ అనారోగ్యాలతో కానీ అక్కడ బ్లడ్ టెస్టుల విషయాలైతేనే అక్కడ మలేరియా విషయాలైతేనే డెంగ్యూ విషయాలైతేనే ఏ విధంగా రోగులు ఈ హాస్పిటల్కి తరలి వస్తున్నారనే విషయం మాట్లాడదాం. మేడం, మనం చూస్తున్నట్లయితే గత 2 సంవత్సరాల నుండి కూడా ఈ కరోనా మహమ్మారి వల్ల అనేక మంది ప్రాణాలు ఎంతో మంది కోల్పోయారు. అయినప్పటికీ ఈ కరోనా కాస్త ఊరటనిచ్చేటప్పటికి ఇప్పుడు డెంగ్యూ జ్వరాలు కానీ లేక మలేరియా టైఫాయిడ్ కానీ విష జ్వరాలతో ఏజెన్సీ ప్రాంతం అంతా కూడా జనం వంతులెత్తిపోతున్నారు. కాబట్టి ఈ యొక్క రౌతులపూడి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ లో మీకు ఇచ్చినటువంటి హెల్త్ సెంటర్ లో చుట్టుపక్కల ఉన్నటువంటి రోగులు ఏ విధంగా మీ దగ్గరికి రావడం జరుగుతుంది, ఏ రోగాలతో మీ దగ్గరికి రావడం జరుగుతుంది? ప్రస్తుతం ఇది వర్షాకాలం, రెయినీ సీజన్, కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వాటర్ నిలువగా ఉంటది, దోమలు ఎక్కువగా ఉంటాయి. దానివల్ల ఎక్కువగా ఇప్పుడు చూస్తున్నటువంటి జ్వరాలు మలేరియా, డెంగ్యూ జ్వరం, వైరల్ జ్వరాలు, టైఫాయిడ్ జ్వరాలు చూస్తున్నాం. మరి ఇది ఏజెన్సీ ఏరియా చుట్టుపక్కల, ఇది ఒక్కటే పెద్ద హాస్పిటల్ కాబట్టి రోజుకు ఓపీ 300 పైన ఉంటుంది. అడ్మిషన్స్ కూడా రోజుకి దాదాపు 60 అడ్మిషన్స్ ఉంటున్నాయి. మన బెడ్స్ అయితే 30 ఉన్నాయి. అయినప్పటికీ ఒక్కొక్క బెడ్ మీద మరి ఇద్దరు ముగ్గురిని పడుకోబెట్టి మనం వైద్యం అందించవలసినటువంటి పరిస్థితిలో ఉంది. అయితే ఈ డెంగ్యూ ఫీవర్ లోను ప్లేట్లెట్స్ పడిపోవడం అన్నది చాలా ప్రాముఖ్యతగా చాలా ఎక్కువసారి పేషెంట్లకి ఆ డెంగ్యూ జ్వరంలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయి. అలాంటి పేషెంట్లు ఎప్పుడైతే సీరియస్ గా మీకు అనిపించినట్లయితే ఆ పేషెంట్ మీరు ఎక్కడికి రిఫర్ చేస్తున్నారు? ప్లేట్లెట్స్ మామూలుగా కొన్ని వైరల్ జ్వరాల్లో కొంచెం తగ్గుతాయి. అయితే డెంగ్యూ పాజిటివ్ వచ్చి తర్వాత ప్లేట్లెట్స్ బాగా పడిపోయినట్లయితే మనం మాక్సిమం ఇక్కడ చేయవలసినటువంటి వైద్యం అందించి తుని పంపించినా కూడా అక్కడ కూడా ప్లేట్లెట్లు మరీ పడిపోతే తిరిగి కాకినాడే పంపిస్తారు. సో ఈ టైం గ్యాప్ ని పేషెంట్ పరంగా మేము ఆలోచించి వాళ్ళకి నష్టం లేకుండా డైరెక్ట్ గా ఇక్కడ నుంచి కాకినాడ పంపించడం జరుగుతుంది. డెంగ్యూ కేసులు ఉదాహరణకి ఎన్ని కేసులు వస్తున్నాయి రోజులో? ఫీవర్ కేసెస్ సుమారు 100 వరకు, 100 అన్న మినిమం మేము జ్వరాలు చూస్తున్నాం. దాంట్లో అన్ని డెంగ్యూ కాదు, కొంతమందికి మలేరియా వస్తుంది, కొంతమందికి టైఫాయిడ్ వస్తుంది, రకరకాల ఫీవర్స్ వైరల్. జ్వరాల్లో ప్లేట్లెట్స్ బాగా ఒకేసారి డౌన్ అయిపోతున్నాయి, 100,000 నుంచి ఒకేసారి 50,000 పడిపోతాయి. అలాంటప్పుడు వెంటనే మనం కాకినాడ జరుగుతుంది. ఇలాంటి నేపథ్యంలో మనం చూస్తున్నట్లయితే చుట్టుపక్కల మండలాల వాళ్ళు కూడా ఇక్కడికి వైద్య నిమిత్తం రావడం జరుగుతుంది. ఆ విధంగా మనం చూస్తున్నట్లయితే చుట్టుపక్కల ఉన్నటువంటి ఏ గ్రామాల నుండి మీ దగ్గరికి వైద్య నిమిత్తం వస్తున్నారో ఆ గ్రామం పేర్లు ఎవరైనా మీరు చెప్పగలరా? పైడిపాలెం, బంగారెడ్డిపేట, లచ్చిరెడ్డిపాలెం, శంఖవరం, గిడజాం, శృంగవరం, పెద్ద శంఖవరం మండలం, రౌతులపూడి మండలం, కోటనందూరు మండలం నుంచి మనకు దగ్గరికి పేషెంట్స్ రావడం జరుగుతుంది. అలాగే మనం చూస్తున్నట్లయితే ఇంత క్రౌడ్ ఉన్నప్పటికీ హాస్పిటల్లో మీకు ఇచ్చినటువంటి పరికరాల విషయాలు అయితే అనేక విషయాల్లో అయితే మీకు ఇబ్బంది లేకుండా ఇంతమంది క్రౌడ్ని మీరు ఏ విధంగా మీరు ఈ సర్దుబాటు చేయగలుగుతున్నారు? స్వతహాగా ఈ వైద్య వృత్తిలో ఉన్నటువంటి డాక్టర్స్ అవనివ్వండి, నర్సెస్ కానీ, శానిటేషన్ వాళ్ళు కానీ, ప్రతి ఒక్కరికి కూడా సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశం మనసులో ఉంటుంది. అందుకు ఎంతమంది పేషెంట్లు వచ్చినా, వాళ్ళకి ఎంత సీరియస్ కండిషన్లో ఉన్నా, మెయిన్ అందరూ కూడా టీమ్గా వర్క్ చేసేది ఏంటి అంటే ప్రాణాలని సేవ్ చేయాలి, వాళ్ళకి ఉన్నటువంటి వ్యాధి నుంచి మేము విముక్తి చేయాలి అని. అందుకు ఒక్కొక్కసారి రోజుకి పేషెంట్లో 3 కూడా బెడ్ మీద పడుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ నిత్యం 24/7 అందరం కలిసి వైద్యం అందించడం జరుగుతుంది. మీరు చూస్తున్నట్లయితే
కోవిడ్ కేసులు ఏమైనా నమోదవుతున్నాయా? ఇదివరకు కంటే కోవిడ్ కేసెస్ తగ్గినాయి, కానీ స్టిల్ ఇంకా రికార్డ్ అవుతుంది. అందుకు ప్రతి ఒక్కరు కూడా కోవిడ్ పోయింది అని మాస్క్ పెట్టుకోవటం మానేయటం, సోషల్ డిస్టెన్సింగ్ ఇవన్నీ కూడా మానేశారు. అలా చేయకుండా మరి ఇప్పటికీ కేసెస్ నమోదు అవుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించాలి, వ్యాక్సిన్ వేసుకోవాలి, జాగ్రత్త సాధించాలి. డెంగ్యూ మరియు విష జ్వరాల వ్యాధుల నియంత్రణకై మీరు ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలని అనుకుంటున్నారు? మెయిన్ ఇది నిలువైనటువంటి వాటర్ లో ఉండేటువంటి దోమల వల్ల, అశుభ్రత వల్ల వస్తుంది కాబట్టి ఎక్కడికక్కడ పరిసరాలు నీట్ గా ఉంచుకోవాలి. డ్రైనేజ్లు అవి ఉన్న చోట బ్లీచింగ్ చల్లించుకోవాలి. ఏమాత్రం ఈ దోమలు కుట్టకుండా చాలా వరకు క్రీమ్స్ ఉంటాయి, ఆల్ ఓవర్ ఉంటాయి, ఇవి కూడా జాగ్రత్తగా వాడుకోవాలి. జ్వరం వస్తే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్ దగ్గరికి వచ్చి, మన హాస్పిటల్ ఉంది కాబట్టి ఇక్కడ అన్ని సదుపాయాలు ఉన్నాయి, బ్లడ్ టెస్ట్ చేయించుకుని అసలు ఏ రకమైనటువంటి జ్వరమో చూసుకుని అందరూ సరైన సమయంలో ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే అది సేవస్ కూడా ఉంటున్నాయి. అయితే డెంగ్యూ అంటే మళ్ళీ దాని కన్ఫర్మేటరీ టెస్ట్ ఉంది. అంటే జ్వరం వచ్చి NS1 పాజిటివ్ వచ్చి ప్లేట్లెట్లు డౌన్ అయినా కూడా దాని కన్ఫర్మేటరీ. చిన్నపిల్లల విషయంలో మనం చూస్తే కనుక ఎవరికైతే డెంగ్యూ యా మలేరియా టైఫాయిడ్ వచ్చిందో వాళ్ళ పట్ల డాక్టర్ సౌమ్య చాలా జాగ్రత్తగా ట్రీట్ చేసి వాళ్ళు చాలా బాగా చూడడం జరుగుతుందని ఇక్కడ రోగులు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడ రౌద్రపూడి మండలం అయితేనే, ఈ యొక్క శంఖవరం మండలం అయితేనే, కోటనందూరు మండలం అయితేనే వచ్చినటువంటి ఆ రోగులను మనం అడిగి తెలుసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా చక్కగా చాలా బాగా ట్రీట్ చేసి చాలా బాగా చూస్తానన్నట్టుగా మనకి ఇక్కడ రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూస్తున్నట్లయితే ఇక్కడ చిన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అయినప్పటికీ చుట్టుపక్కల 3 మండలాలను కూడా కవర్ చేస్తూ అవి ఎంతో బాగా ట్రీట్ చేస్తూ ఇక విష జ్వరాల ప్రభావితంతో ఉన్నటువంటి విష జ్వరాలతో బాధపడుతున్నటువంటి ప్రతి రోగులు కూడా నయం చేసి తగ్గించడం జరుగుతుందని ఇక్కడ రోగులే మనకి డైరెక్ట్ గా చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ సత్యనారాయణతో స్టాఫ్ రిపోర్టర్ అప్రూవ్.